కొబ్బరి బాగా కొబ్బరి కొనబడుతుంది మరి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే నిన్న బోర్డ్ పెట్టిన సార్ కొనబడుతుంది ఎలా చేశాను సార్ సో మనకి ఇంతకుముందు సిడబ్ల్యూసీ డిడిఆర్ ఇచ్చిన మినిట్స్ ప్రకారం ఎప్పుడైతే 6 lakh దాకా అక్కడి నుంచి కాపుర డ్యామ్ వేయడానికి సింగోల్ నుంచి ఎలా చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ సో అకార్డింగ్లీ నేను మార్నింగ్ అరౌండ్ 11 o'clock ఎలవర్టు వాటర్ త్రూస్ తెలివా సార్ ఇప్పుడు ఈ రివర్ త్రూస్ నుంచి రిమైనింగ్ పేరూరు దగ్గర వచ్చి వాటర్ త్రూస్ ఇంకా 6.5 lakh ఉంది సార్ ఈ 6.5 lakh మనకి రావడానికి ఇంకా మినిమం 12 hours దాకా సార్ సో ఈ రా నుంచి రాత్రి దాకా ఇదే లెవెల్ కంటిన్యూ అయ్యి తర్వాత రిసీవ్ అవుతారని మనకున్న ప్రొజెక్షన్ సార్ ఇప్పుడు ఈ ఫ్లడ్ లో వెళ్ళడం వల్ల చెప్పి రైన్స్ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న దాని మీద ఏమి ఎఫెక్ట్ ఉండదా ఏముండదు సార్ ఏముండదు సార్ ఈ రైన్స్ మీద వచ్చిన మనం యాక్చువల్ గా ఉన్న ఇబ్బంది కాదు అంటే మనకి 8 to 10 lakh కాపర్ ట్యాంక్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఉన్న 12 lakh కెపాసిటీ దాకా ఫ్లడ్ వచ్చిన ఈ స్ట్రక్చర్ కంటే ఎక్స్ట్రా వచ్చి ఛాన్స్ ఉంది సార్ దీని చుట్టూ కనెక్ట్ చేసిన ఛార్జింగ్ ఛాన్స్ ఉంది ఇప్పుడు ఒకసారి ఆ కాపర్ ట్యాంక్ చూపించు సార్ సార్ ప్రజెంట్ పొజిషన్ కాపర్ ట్యాంక్ ఇప్పుడు దాని పై నుంచి పోదంటారా వాటర్ ఎక్కువ అయితే కాపర్ డ్యామ్ టాప్ లెవెల్ 35 సార్ ఈ లెవెల్ 30.5 సార్ సో వాటర్ ట్యాప్ ఆర్ కాపర్ డ్యామ్ అనేది దర్నాట్ అరేట్ సార్ 2 ఉంది సార్ కాపర్ డ్యామ్ టాప్ లెవెల్ 35 సార్ 8 meters లెంగ్త్ సార్ లెంగ్త్ మనం కాపర్ డ్యామ్ 1400 meters అని పడి అక్కడ 300 meters ఇక్కడ 300 meters వదిలేస్తాం సార్ సార్ ఈరోజు అక్కడ నుంచి షాప్స్ లో రూల్స్ ఉన్నాయి సార్ పార్టీ ప్లేట్స్ అన్ని ఈరోజు ఈవినింగ్ కల్లా తీసుకొస్తాం సార్ థ్యాంక్ యూ సార్ ఆల్రెడీ మన ఏఎస్ఓస్ డిటీసీ నిన్న పంపించాం సార్ అందరూ కూడా ఆ విలేజెస్ లోనే ఉన్నారు సార్ అంటే కమ్యూనికేషన్ లేదు సార్ వాళ్ళు ఏదో అక్కడే ఉన్నారు సార్ లోపల తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ వాళ్ళు కూడా అక్కడ పోస్ట్ చేసాం అక్కడే ఉన్నారు దెన్ మెడికల్ అండ్ హెల్త్ ఒకళ్ళు ఉన్నారు అయ్యే విలేజ్ ఏ విధమైన ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేయాలి పోయిదా ఒకటి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి దానికి ఏమేమి ఉందనేది స్టాక్ పొజిషన్ తీసుకోండి జనరల్గా అడిగామనుకోండి అందరూ ఉన్నాయనే చెప్తారు స్పెసిఫిక్గా వెళ్ళామనుకోండి ఏ ట్యాబ్లెట్ ఎన్ని ఉన్నాయన్నప్పుడు మనకి కరెక్ట్ డేటా వస్తుంది మనము అనుకున్నట్టుగా 2 liters కిలోసిన ఒకటి డిస్ట్రిబ్యూషన్ చేసాము స్టాక్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం
సర్వే ఈగర్ ఎక్స్ప్లెయిన్ చేయండి, వాటర్ ఫ్లోది ఎక్స్ప్లెయిన్ చేయండి. రీచ్ వన్ రీచ్ త్రీ ఓపెన్లో ఉన్నాయి సార్, మధ్యలో రీచ్ టూ 1/2 కిలోమీటర్స్ 35 మీటర్స్ హైట్లో ఉంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ సార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్. సార్ రివర్లో మన టాపర్ డ్యామ్ అనేది మొత్తం 2 కిలోమీటర్స్ సార్. 2 కిలోమీటర్స్లో అటు పురుషోత్పట్నం వైపు ఒక 300 మీటర్లు, ఇటు పాదవరం వైపు 300 మీటర్లు రీచ్ వన్ రీచ్ త్రీ కింద మనం వదిలేసాం సార్. ఫ్లడ్లో వాటర్ ఈ సంవత్సరం వాటర్ చిన్నగా రిలీజ్ చేయడానికి తగ్గట్టు ఈ 2 మీటర్ ఈ 2 రీచ్లలో వాటర్ వదిలేసాం సార్. ఇప్పుడు ప్రజెంట్ 7.5 లాక్స్ డిశ్చార్జ్ అవుతుంది సార్. ఆ రెండింటిలోంచి నియర్లీ 6 లాక్స్ పైన డిశ్చార్జ్ అవుతుంది సార్. మనకి పీడబ్ల్యూసీ వాళ్ళు ఇచ్చిన మన గైడ్ లైన్ ప్రకారం మోర్ దాన్ 6 లక్షల క్యూసెక్స్ కనుక గోదావరి మిగతా ఇటు సీవే నుంచి డైవర్షన్ తగ్గే అరేంజ్మెంట్లు అన్నీ చేసాం సార్. ఇలా చేయడం వల్ల వచ్చిన వాటి వలన ముంపుకి ఉన్న ఎక్కువ ముంపు ప్రాంతాలు తగ్గకుండా అదొక జాగ్రత్త తీసుకోవడం, అలాగే కట్టిన కాపాడడానికి వీటికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ ప్రయత్నం చేయగలిగింది సార్. గ్రామాలకి సంబంధించిన సబ్మిట్ ఆర్మీ సబ్మిట్ అవ్వదు సార్, వేరేగా ఉంటుంది. మధ్యలో వాటర్ వచ్చేస్తుంది, అది 35 మీటర్స్ వస్తేనే 35 మీటర్స్ వస్తేనే విలేజ్ లో ఇన్వెంటేషన్ లేదు. ఇప్పుడు 26.2 మీటర్స్ ఉంది సార్ మనకి ఇప్పుడున్న దాని ప్రకారం, ఇంకా రిసీడ్ అవుతుంది. కానీ బట్ మనకి వచ్చే కాలంలో ఎక్కడన్నా వర్షాలు ఎక్కువ వచ్చి మళ్ళీ వాటర్ లెవెల్ పెరిగిపోయి 35 మీటర్స్ వరకు వస్తే మనకి ఒక 10,000 పాపులేషన్ని షిఫ్ట్ కావాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న ప్లేస్ నుంచి బయటకు వెళ్ళి రిక్వెస్ట్ మనకి అందరినీ షిఫ్ట్ చేసే దగ్గర కూడా అడుగుతున్నారు సార్. అదొకటి నెక్స్ట్ స్నేక్ బయటకి సంబంధించి ఇప్పుడు ఈ యాంటీ విధం సైజ్ కూడా పెట్టుకుంటున్నాం సార్. డాక్టర్స్ కూడా టీమ్స్ ఉన్నారు, ప్రతి విలేజ్ లో కూడా రెవెన్యూ నుంచి కూడా టీమ్స్ ఉన్నారు సార్. ఇమీడియట్గా ఈ బ్లీచింగ్ అది చేయకపోతే మళ్ళీ డైరియా లాంటివన్నీ కూడా వచ్చేస్తాయి సార్. దానికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకుంటున్నాం సార్. నెక్స్ట్ బోర్డ్స్ కూడా పెట్టాం సార్ ఎక్కడికెక్కడ. ఇప్పుడు ప్రజెంట్ 3 విలేజ్లకి అయితే పవర్ లేదు సార్. మేము సింగంపల్లి ఒకటి, పల్లెవాడు ఒకటి, కొండ్రకోట ఒకటి, 3 ప్లేస్లో అది ఇస్తున్నాం సార్. పవర్ రిస్టోర్ కూడా చేయమని చెప్పి ఆల్రెడీ సీఎం దగ్గర మాట్లాడాను సార్. ఒక టీమ్ని వేరే చోట నుంచి రిక్రూట్ చేసి ఇక్కడ పెట్టమని చెప్పడం జరిగింది సార్. నైట్ మంత్ స్టార్టింగ్ అని చెప్తున్నాం సార్. ఒకవేళ అవసరం అయితే ఆవిడ కూడా షిఫ్ట్ చేసేస్తాం సార్. ముందు రిసీడ్ అవుతుంది యాక్చువల్. సో ఇప్పుడు మనకి అక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో అది కాపర్ డ్యామ్లో రీచ్ వన్ రీచ్ త్రీ ఖాళీలో ఉంది సార్. అక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది సార్. రీచ్ టూలో మాత్రం మనకి 35 మీటర్స్ హైట్లో కాపర్ డ్యామ్ ఉంది. సో దానికి 6 లాక్స్ వరకు సేఫ్గా వెళ్ళిపోతాయి సార్. ఇప్పుడు 7 వచ్చింది కాబట్టి నుంచి పంపించడం జరిగింది సార్. ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గింది. సో మనం ఏం చేసామంటే ఆల్రెడీ ప్రతి గ్రామానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ని వేసేయటం ప్లస్ వాళ్ళు వెళ్ళారు సార్. మనకి 3 నెలలకు సంబంధించిన ఎసెన్షియల్ కమ్యూనిటీస్ రెడీగా ఉన్నాయి సార్. అలాగే ఈ నెల స్టాక్తో పాటు ఒక 20 కేజీ రైస్ ప్లస్ ఒక 2 లీటర్స్ కిరోసిన్ ఇస్తున్నాం సార్. పవర్ ఇంటరప్షన్స్ ఉంటాయి ఉద్దేశంతో, అలాగే స్నేక్ బైట్స్ ఉంటాయి కాబట్టి ఈ టైంలో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు. సో దానికి సంబంధించిన నెక్స్ట్ ఈ జనరేటర్ అడిగారు సార్. కొయిడా అండ్ కొండకోట పిహెచ్సిలో జనరేటర్స్ అడిగారు సార్. అది కూడా ఇప్పుడు ఈ రోజుతో అరేంజ్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ బోర్డ్స్ కూడా అరేంజ్ చేశాం సార్. ఎక్కడెక్కడైతే వాటర్ రోడ్డు కట్ ఆఫ్ అయిపోయిందో అక్కడ బోర్డ్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం సార్.
నెక్స్ట్ మూడు ప్రజెంట్ అయితే మూడు చోట్ల పవర్ లేదు సార్, సింగంపల్లి, పల్లెవాడ అండ్ కొండ్రపూడ పవర్ లేదు. దానికి కూడా సేమ్ దగ్గర ఇప్పుడు ఒకసారి మనం విలేజ్లకు వెళ్తే కొంత బాగుంటుంది సార్. రెండవది ఏంటంటే మనకి ఈ కటాఫ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ లెవెల్ రైజ్ అయినప్పుడు ఏంటంటే సో అక్కడ ఉన్న విలేజెస్ బయటికి రమ్మంటే వాళ్ళేమో ఉన్న హైట్ కంటే ఇంకొంచెం హైట్కి వెళ్ళి టెంట్లు అన్నీ వేసుకుంటారు సార్. సో మొత్తం రావట్లేదు, ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను సార్. సార్ దానికి మనం ఏమంటున్నామంటే సార్ 9 రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి కనీసం ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్స్, ఇంకెవరన్నా పేషెంట్లు ఎవరైనా కదలని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఎమర్జెన్సీలో తీసుకురావడం కష్టం కాబట్టి వాళ్ళన్న షిఫ్ట్ చేయమని సార్. ఇప్పుడు మనం విలేజ్కి వెళ్ళిన తర్వాత మనం ఒకసారి అప్పీల్ చేస్తే సో ఇప్పుడు తగ్గుతుందని చెప్తున్నారు సార్. ప్రజెంట్ ఉన్న ఫ్రెండ్ ఈ గారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఇప్పుడు పెరూర్ అప్స్ట్రీమ్ సైడ్ ఉన్న పెరూర్లో 6 lakhs వస్తుంది సార్. ట్రెండ్ డౌన్ అవుతుంది. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రెయిన్ఫాల్ అక్కర్స్ అప్స్ట్రీమ్ సైడ్ మరి వాటర్ రైజ్ అవుతుంది. ది ట్రెండ్ విల్ బి కంటిన్యూ కొంతవరకు తగ్గుతుంది పెరుగుతుంది ఈ సిచ్యువేషన్ అప్ టు సెప్టెంబర్. మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఫోర్కాస్ట్ ప్రకారం 15 lakhs వరకు రావచ్చండి సార్ ఈ ఈ సంవత్సరం. ఇంకా లాస్ట్ ఒక 10 ఇయర్స్ స్పాన్ తీసుకుంటారు. స్పిల్వే వచ్చేసి 25.72 లెవెల్ ఉంది సార్. స్క్వీజ్ ఉన్నాయి, స్కవర్ స్క్వీజ్ ఉన్నాయి 17 meters. ఆ లెవెల్ ఆఫ్ 28 meters. ఆ 28 meters అప్ టు 20 ఈ గ్రామాలకు సంబంధించి ఇంకేమో ప్రమాదం లేదు కదా. ఇప్పుడు 19 గ్రామాలు కిందకి రావడం అప్పుడు రావడానికి వాళ్ళు రియాక్టేషన్ సెంటర్ దగ్గర రావడానికి పెద్దగా ఇష్టపడలేదు. ఇంకా వాళ్ళు పెరిగే కొద్ది పైకి వెళ్ళడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప కిందకి రావడానికి వాళ్ళు ఒకవేళ వరద ఇంకొక 2 meters పెరిగినా కూడా గ్రామాలకు సంబంధించి అక్కడ ఉన్న ప్రజలకు ఏమన్నా పోయిపోతుంది. 35 meters వస్తే ప్రాబ్లం వస్తుంది సార్. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు మెడిసిన్స్ అన్ని ఉన్నాయి సార్? అక్కడ అన్ని రకాల మందులు అక్కడ అన్ని రకాల జ్వరాలకు సంబంధించి కానీ చెప్పినట్టు స్నేక్ బైట్ కి సంబంధించి మెడిసిన్స్ మొత్తం సరిపడా ఉన్నాయి కదా? అన్ని గ్రామాలు ఎక్కడ ఉన్నాయి అవి? గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, బోత్ ప్రింట్ అండ్ హెల్త్ కాన్ఫర్ మీడియా. ఈరోజు గోదావరి నదికి వరదలు వస్తున్నాయి కాబట్టి ఒకసారి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నదన్నది మరి చూడటానికి వచ్చాం మేము. సిచ్యువేషన్ అయితే అలా మిస్టేక్ ఏం లేదు, కంట్రోల్ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. లేకపోయినప్పుడు కూడా ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు జిల్లా కలెక్టర్ గారు, బ్యాంక్ కలెక్టర్ గారు, వారి యంత్రాంగం మొత్తం అంతా కూడా అలర్ట్గా ఉంది. ఈ పోలవరం మండలంలో అయితే 9 గ్రామాలు, వేరేపాడు మండలంలో 3 గ్రామాలు కాస్త వరద తరలికి వేణి అవన్నీ కూడా స్టెప్స్ అన్నీ కూడా
మరి తీసుకోవడం జరిగింది. వారికి ఎవరైతే ఏ గ్రామంలో ఇన్వెస్ట్మెంట్ ట్రైనింగ్లో వారికి రైస్ ఒక 20 కేజెస్ ఈరోజు 2 లీటర్స్ ప్రతింటికి కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. ముందు జాగ్రత్తగా మరి మెడికల్ జన్మ కానీ చేయడంతో పాటు ఈ యాంటీ స్నేక్ బైట్ ఇంజక్షన్ కూడా అన్ని గ్రామాలను కూడా మరి సిద్ధంగా ఉంచారు. ప్రక్రియ అధికారులందరినీ కూడా సిద్ధంగా ఉంచడంతో పాటు ఒక 3 గ్రామాలకు మాత్రం విద్యుత్ లేదు. గ్రామాలు సింగంపల్లి, కల్లివాడ, కొండ్రకోట ఈ 3 గ్రామాలు కూడా కరెంట్ లేకపోతే కూడా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగినట్లు కూడా 9 ఆపరేషన్ సెంటర్స్ సిద్ధంగా ఉంచాం. దాని దురదృష్టం ఏంటంటే ఎవరు రిహాబిలిటేషన్ సెంటర్లో రావడం ఇష్టపడరు. అది మనకి ఎప్పుడు ఉన్నటువంటి అలవాటు అయినప్పటికీ కూడా ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మరి మన ఇబ్బంది స్టేట్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. మెడికల్ టీమ్స్ వరకు ఉన్నాయి. కంట్రోల్ రూమ్ కూడా ఒకటి కట్టడం జరిగింది. దాని నంబరు 1800-233-1004. ఎప్పుడైనా ఇటువంటి అవాంటిజ్ జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్ కూడా ఫోన్ చేస్తుంది. పబ్లిక్ అందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాం. సిచ్యువేషన్ పెద్దగా మనకి ఇప్పుడు 24 మీటర్లు సెట్ ఫాలో అవ్వాలి. సెట్ 28 మీటర్లు మాత్రం 35 మీటర్లు వచ్చే వరకు కూడా మనకి పెద్దగా ఆందోళన అవసరం. మరి వార్తలు వస్తున్న ఫోన్ కాల్ చేసి చెప్తున్నారంటే రేపు ఉదయాన్ని పడుతుంది, కర్మముఖం పడుతుంది, ఇంకా దీంట్లో పడుతుందని చెప్తారు. ఒకవేళ వస్తుందని ఎక్కువగా చూస్తే మాత్రం దీన్ని పెరుగుతుంది తప్ప ఏమైనా సిచ్యువేషన్ మాత్రం మన కంట్రోల్ ఉంటుంది. ఏదైనా ఆందోళన త్వరగా కూడా పడవలసిన అవసరం లేదని ప్రజలు కొనందరూ ఉన్నాం తప్ప ఆందోళన వచ్చిన అవసరం మాత్రం లేదు. ఈ రికాపరేషన్ సెంటర్లోకి అందరూ తరలివచ్చు. ఇంకా కొన్ని అందరికి కూడా పత్రం పదవాన్ని కోరుతూ ఉన్నాం. దయచేసి కనీసం వృద్ధులు స్త్రీలన్నీ కూడా దానికి వరద కానీ కోరితే కొన్ని సేఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ.